మంచిది, రండి మనము ఒక వాక్యము చదువుకొని మనము ముందు కొనసాగుదాము. కొరంతీలకు రాసినటువంటి 11వ అధ్యాయము నుంచి చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడి అని చెప్పాను. చిన్నబడ ప్రార్థించుకుందాం. కృపగల తండ్రి, దయగలిగిన దేవ, వందనాలు ప్రభు. చదవని లేఖనము మీది, నాతో మొత్తం మీరే మాట్లాడి, మీరే వెలిగించి నడిపించి, మీరే మాకు సహాయం చేయండి. మీరు ఆశ్రయించి దీవించి మహిమ పొందమని నిదాసుని మరుగు చేసి మీరు కనబడండి, అభిషేకించండి, నాతో మొత్తం మాట్లాడండి. మీరు కనికరించి దయపాలించమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏ సునామాలు ప్రార్థించాడు పెడుకుంటున్నా పరమ తండ్రి, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, అపోస్తలైనటువంటి పౌలు భక్తుడు కొరంతి సంఘానికి ఈ యొక్క పత్రికను రాస్తూ, నేను మీకు ఏదైతే అప్పగించుచున్నానో ఇది నేను ప్రభు వలన పొంది తిని అనే సాక్ష్యం చెబుతున్నాడు. ఎక్కడి నుంచి పొందాడట? ప్రభువు. ఏ ప్రభువు? యేసుప్రభు. యేసుప్రభు వల్ల పొందుకున్నాడు. ఆయన పొందుకున్న దానిని ఎవరికి అప్పగిస్తున్నాడు? ఇప్పుడు మీకు అప్పగిస్తున్నాడు. మీకు అప్పగిస్తున్నాను అంటున్నాడు. ఏం చేస్తున్నాడు? అప్పగిస్తున్నాడు. పెళ్ళి అయినప్పుడు అప్పగింతలు పెడతారు. ఇక నుంచి మా అమ్మాయి, మీ ఇంటి కోడలు, ఇక ఈమెను మీరే చూసుకోవాలి అని అప్పగింతలు ఉన్నట్టు, మరి అపోస్తలైనటువంటి పౌలు భక్తుడు దేవుడు తనకు ఏదైతే అప్పగించాడో అది మరి మిగతా సంఘానికి, శిష్యులకు, అపోస్తలకు అప్పగిస్తూ ఉన్నాడు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటుకై దీన్ని చేయుడి అని చెప్పాను. అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఉన్నాడా యేసుప్రభు ఇచ్చేటప్పుడు? మేడగదిలో అపోస్తలుడైన పౌలు భక్తుడు లేనేలేడు. మిగతా వాళ్ళు ఉన్నారు, మిగతా 12 మంది శిష్యులు. ఆ లెక్కలో చూస్తే పౌలు భక్తుడు 13వ వాడు అవుతాడు తప్ప 12వ వాడు కూడా కాడు కదా. అయితే ఆ మేడగదిలో పౌలు లేనేలేడు. కానీ ఆనాడు శిష్యులకు ఏదైతే ఇచ్చాడో యేసుప్రభుల వారు, ఆ కార్యక్రమమును గూర్చి, ఆ సంస్కారమును గూర్చి, ఇది నీకు అప్పగిస్తున్నా పౌలు, దీనిని మిగతా నువ్వు సంఘానికి నువ్వు తెలియచేయాలి, వాళ్ళకి అప్పగించాలి దీన్ని అని చెప్పాడు కదా. ఇది నేను నీకు అప్పగిస్తున్నా, నేను మీకు ఏదైతే ఇచ్చినానో అది నేను దేవుని దగ్గర పొందుకున్నా అని చెప్తున్నాడు. నేను దేవుని దగ్గర పొందిన దాన్ని ఇప్పుడు నేను మీకు అప్పగిస్తున్నా. అప్పగించిన దాన్ని దీన్ని ఇప్పుడు ఏం చేయాలి? కాపాడాలి. అప్పగించిన దాన్ని అనుసరించాలి, గైకొనాలి. ఇది అనుసరించుటకు జాగ్రత్త పడాలి కదా. అలా ఈ యొక్క పారంపర్యాచారము, ఈ యొక్క పద్ధతి అనేది ఆనాటి నుంచి ఈనాటి దాకా పౌలుకు అప్పగించినటువంటి ఆ దేవుడే దీన్ని కాపాడుతూ వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈనాడు దానిని మనం తీసుకోవాలి. ఒకరి చేతులలో నుంచి ఒకరు తీసుకోవాలి దీన్ని. ఎవరికి పడితే వాళ్ళు డైరెక్ట్గా ప్రభువా ఇప్పుడు నాకు ఇచ్చేసేయి అంటే దేవుడు డైరెక్ట్గా ఇయ్యాడు. ఆనాడు పౌలుకు దేవుడు దాన్ని అప్పగించాడు.
మీకు ఏదైతే నేను అప్పగిస్తున్నానో అది ప్రభు వలన నేను పొందుకున్నా. అలాగే పౌలు పొందుకున్నాడు కాబట్టి ఇప్పుడు నేను కూడా పొందుకుంటా అంటే కుదరదు అని చెప్తున్నా. ఎందుకంటే ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో పౌలు యొక్క అంతస్తు వేరు. పౌలు శరీర ప్రకారం చూస్తే మనలాంటి మనుషుడే, ఏలియా మనలాంటి మనుషుడే శరీర ప్రకారం చూస్తే, కానీ ఆత్మీయ అంతస్తు ప్రకారం చూస్తే వాళ్ళు మనటువంటి స్టేటస్ కలిగిన వాళ్ళు కాదు వాళ్ళు. ఏమండి? కాబట్టి మనం ఎప్పుడు కూడా వాళ్ళను తక్కువ అంచనా వేయరాదు. యాకోబు పత్రికలో చెబుతూ ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడే అంటాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము ఏమండి 17వ వచనం చూడండి. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే, వర్షిపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చను, భూమి తన పొలము ఇచ్చను. మనలాంటి మనుషుడే, అందులో ఏం పెద్ద డిఫరెన్స్ లేదు. కానీ ఆయన పట్ల దేవునికి ఉన్న కృప, ఆయన దేవుని సన్నిధానంలో ఆయనకున్న స్టేటస్ వేరు. ప్రత్యక్ష గుడారంలో ప్రధాన యాజకుడు తప్ప ఇంకెవరు వెళ్ళలేరు, ఆయన స్టేటస్ వేరు. అదేవిధంగా దేవుడు కొన్ని కార్యాలు జరిగించుకున్నప్పుడు అది వారి విషయంలో ప్రత్యేకంగా దేవుడు జరిగించుకున్నాడు. వర్షం 3.5 సంవత్సరాలు కురవకుండా ఆకాశాన్ని బంధించే శక్తి ఏలియాకు ఉంది, అది ఇచ్చాడు దేవుడు ఏలియాకు. తర్వాత మళ్ళీ ఆయన ప్రార్థిస్తేనే తప్ప మళ్ళీ వర్షం పడలేదు. యెహోషువా ప్రార్థించినప్పుడు సూర్యచంద్రులు ఆగిపోయారు కదా. మోషే ఎర్ర సముద్రంలో 2 పాయలు చేయగలిగాడు దేవుని శక్తి చేత, దేవుని వాక్కు చేత. ఒక్కొక్క భక్తుడు వారి వారి తలాలలో దేవుని చేత పొందుకునే అవన్నీ కూడా. ఏ ఈరోజు ఉన్న క్రైస్తవులు ఎవరైనా 3.5 సంవత్సరాలు ఒకసారి ఆపేయండి వర్షం రాకుండా. 3.5 సంవత్సరాలు కాదు, ఒక దినం కూడా ఆపలేరు. వారు ప్రత్యేకంగా పొందుకున్నటువంటి ఆశీర్వాదం దేవుని కృప, దేవుని వరం అది కదా. ఈనాడు కూడా నేను ఆపుతా, నేను కూడా డైరెక్ట్గా దేవుని దగ్గర నుంచి పొందుకుంటా అంటే దేవుని చిత్తమైతే ఇవ్వని మనకేం అభ్యంతరం లేదు. కానీ దేవుడు కొన్ని ఎవరికైతే అప్పగించాడో, ఎవరికి అప్పగించబడిందో వాళ్ళ దగ్గర నుంచే తీసుకోవాలి. దేవుడు ఇప్పుడు బైబిల్ గ్రంథం ఉంది, 66 గ్రంథాలు దేవుడు రాయించాడు 40 మంది ప్రవక్తల చేత 1600 సంవత్సరాలు ఆయా కాలాలలో, 1500 చిల్లర సంవత్సరాలు అయింది. ఆయా కాలాలలో 40 మంది ప్రవక్తల చేత దేవుడు రాయించాడు. ప్రభు ఇప్పుడు నాతో కూడా నువ్వు ఒక పుస్తకం రాయించుకో తండ్రి, బైబిల్ లాడ్ చేద్దామంటే కుదురుతుందా అన్నాడు దేవుడు. వాళ్ళకు వాడుకున్నాడు, రాయించుకున్నాడు, అయిపోయింది. వాళ్ళ ద్వారానే ఇప్పుడు మనం తీసుకోవాలి తప్ప, దేవుడు వాళ్ళకి అప్పగించాడు అది, వాళ్ళ దగ్గర నుంచే మనం తీసుకోవాలి. కొన్ని ముఖ్యమైన సంగతులు అవి మార్పు నొందోవిగా, అవి అలాగే ఉంటాయి. అలాగే ఈనాడు ప్రభు వలన నేను పొంది తిని అని చెబుతున్న పౌలు ఏ విషయాన్ని గురించి అయితే చెప్తున్నాడో, ఇక అది ఆయన దగ్గర నుంచే తీసుకోవాలి మనము. ఇంకొక దగ్గర నుంచి మళ్ళీ దేవా నాకు స్పెషల్గా ఈ తండ్రి, వాళ్ళిచ్చింది వీళ్ళిచ్చింది నాకెందుకు తండ్రి అంటే దేవుడు ఆయన రిప్లై ఇవ్వడు కదా. కాబట్టి నేను ఏదైతే పొందుకున్నానో దేవుని దగ్గర, అది నేను ఇప్పుడు మీకు అప్పగిస్తున్నా. నీకు నచ్చినా నచ్చకపోయినా, నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నువ్వు ఆయన దగ్గర నుంచే తీసుకోవాలి, మనం ఆయన దగ్గర నుంచే తీసుకోవాలి అంతే కదా. అయినా నాకు పౌలు అంటే ఇష్టం లేదండి, ఒక మనుషుడు ఇస్తే నేను తీసుకోవడం ఏంటండి, నాకు దేవుడు ఇవ్వాలి అంటే దేవుడే మనిషి ద్వారిస్తున్నాడు. ఆ గ్రహింపు లేకపోవడం చాలా దుఃఖకరమైన విషయం, బాధ కలిగించేటువంటి విషయము. ఏమంటే నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, నేను ఒకటి పొందుకున్నా అది నేను మీకు అప్పగిస్తున్నా. ఇప్పుడు మరి పౌలు ఇస్తున్నాడు కదా, ఆయన పొందుకున్నది అప్పగిస్తున్నాడు కదా. అప్పగించినప్పుడు మన ఇప్పుడు అది దేవుడిచ్చిందిగా చూడాలనా, పౌలిచ్చిందిగా చూడాలనా, అంతేనా? ఏక పౌలిచ్చింది మనం ఎందుకు పట్టించుకుంటాం, అది పౌలిచ్చిండు, పౌలిచ్చింది మనకు వద్దు, దేవుడిచ్చింది కావాలి మనకు. డైరెక్ట్గా దేవుడిచ్చినా చెప్పాలి, దేవుడిచ్చినా చెప్తలేడు. ఇక్కడ ఎవరిచ్చిరట, పౌలిచ్చిండట. పౌలతో మనకెందుకండి, మనకు దేవుడు ముఖ్యం కానీ అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అలా మాట్లాడితే అది దైవ స్వరం కాదు, అది సైతాన స్వరం అవుతుంది, అవునా కదా. ఏమండి, మాకు దేవుడు ఇవ్వాలి కానీ పౌలు ఇవ్వడమేంది, ఇక్కడ మాట్లాడుతుంది పౌలా కాదా,
మానవ స్వరం మాట్లాడుతుంది, మాకు దైవస్వరం కావాలి. కాబట్టి పౌలు బీలు కుజినై జాంతేజీ, మాకు పౌలు ఎందుకండి, మాకు దేవుడు కావాలి కానీ అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అలా వాళ్ళు మాట్లాడితే చాలా నష్టపోతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క ప్రణాళికలో నుంచే బయటికి వెళ్ళిపోతారు. అవునా కదా? పౌలు ఏం చెప్తున్నాడు ఇక్కడ? ప్రభు అయిన యేసు తాను అప్పగింపడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. మీరు రొట్టెను తిని ఈ పాత్రను త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఎప్పటిదాకా చేస్తారట ఇది? ప్రభు వచ్చేదాకా. వస్తాడా ప్రభు? ఈనాడు కొంతమంది మతలు మాతలు చెప్తున్నారు, రాడేసు ప్రభు అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది డేటు, ఇదిగో నేను త్వరగా వస్తానని చెప్పిండు. వచ్చిండా? త్వరగా అంటే 2000 ఏళ్ళ రాడు, అయిపోయింది, భ్రమలు బ్రతుకుతున్నారు క్రైస్తవులు అంతా అంటున్నారు. ఎప్పటిదాకా చేయాలట ఇది? ప్రభు వచ్చే వరకు చెయ్యాలి. ఆయన మరణమును మనము ప్రచురించాలి. ఏం ప్రచురించాలి మనము? మరణం. యేసయ్య మరణించాడు, దేవుడు మరణించాడు. ఈ విషయాన్ని మనము ప్రచురపరచాలి. ఎలా ప్రచురపరుస్తామంటే ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందుట చేత మన రక్షకుడు మన దేవుడు ఆయన మరణించాడు అనేటువంటి విషయాన్ని మనం ప్రచురపరుస్తున్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. మరి అది ప్రచురపరిచేటప్పుడు ఆ కార్యము ఎలా ప్రచురపరుస్తున్నామంటే, ఇది యేసయ్య శరీరం, ఇది యేసయ్య రక్తం అని మనం ఎప్పుడైతే తిని త్రాగుతున్నామో అప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణమును గురించి మనము ప్రకటిస్తున్నాము. అంతేకాదు ఆయన ఆదివారమున మనం చేస్తున్నాం గనక మా దేవుడు చనిపోయి తిరిగి లేచిన వాడు అని కూడా మనం ప్రచురిస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఈ ప్రచురించేటప్పుడు ఎలా ప్రచురించాలి అంటే యోగ్యముగా చేయాలి పని. అయోగ్యముగా అడపదడప ఇష్టం వచ్చినట్టుగా చేయొద్దు అని చెప్పాడు 27లో. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకున్న వలను అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో నుండి త్రాగవలను. ప్రభు శరీరం అని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. అయితే మనం మనలను మనమే విమర్శించుకునే ఎలా తీర్పు పొందకపోదు. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. ఏమండి ఇది చెబుతున్నాడు? మరి ఎవరైతే అయోగ్యముగా దీన్ని తింటారో వాళ్ళు బలహీనులు అవుతారు, రోగులు అవుతారు, నిద్రిస్తారు. దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు. కాబట్టి ఇది అనేక మంది భక్తుల చేత ఈరోజు మనకు ఇది అందించబడింది. ఏమంది? యేసయ్య శిష్యుల ద్వారా ఇది మనకు అందించబడింది. అందుకే దేవుడు పౌలుకు దీన్ని అప్పగించాడు గనక మీరు అపొస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరిచిటయందును, ప్రార్థించుటయందును ఏడా తేగక ఉండండి అన్నాడు. మనకు భక్తి జీవితంలో బైబిల్లో ఉన్న భక్తులలో మనకు రోల్ మోడల్ ఎవరు అంటే పౌలు. బైబిల్లో ఎవరు చెప్పని ఒక మాట పౌలు మాత్రమే చెప్పాడు. అదేం మాట? నేను క్రీస్తును పోలి నడుచుకునిచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. ఈ మాట ఎవరు చెప్పలేదు, పౌలు ఒక్కడే చెప్పాడు. ఎందుకంటే దేవుడు పౌలును రోల్ మోడల్గా పెట్టాడు, ఆదిమ సంఘాన్ని రోల్ మోడల్గా పెట్టాడు. పౌలు మరొకసారి అంటాడు, మమ్ములను పోలి నడుచుకోండి అంటాడు. మీకు మాదిరి అయిన ప్రకారం మమ్ములను పోలి నడుచుకోండి అంటాడు. కాబట్టి మనం క్రీస్తును పోలి నడుచుకోవడం అంటే, ఇప్పుడు పౌలు ఏ ఆధ్యాత్మిక అంతస్తులోనికి ఎదిగాడో ఆ అంతస్తులోనికి మనం వెళ్ళడం, ఆయనను గురిగా పెట్టుకొని ముందుకు నడవడం. మనకు యేసయ్య పోలికలోనికి మనం వెళ్ళాలంటే పౌలును దాటకుండా నువ్వు యేసయ్య పోలికలోకి వెళ్ళలేరు ఎవరు కూడా. పౌలే నీకు గురిగా లేకపోతే ఎప్పటికీ యేసయ్య పోలిక రాదు ఎవరికి. వస్తే కూడా అది అంతా కూడా అసంపూర్ణంగానే ఉంటుంది. అంటే యేసయ్య పోలిక రావాలనే ఆశ ఉంది, కానీ అది నీకు యాజ్ చీజ్గా ఆయన నుంచి డైరెక్ట్గా నీకు రాదు. అలాంటి ఒక వ్యక్తిని దేవుడు చేసి పెట్టాడు, ఆయననే పౌలు. ఆయనను ఎంత చెక్కాలో అంత చెక్కాలు, ఎంత మలిచాడు అంత మలిచాడు. ఏ విధంగా దేవుడు ఆయనలాగా తయారు చేయాలో దేవుడు పౌలును తయారు చేసి పెట్టాడు. గనుకనే ఆయన ద్వారా ఈనాడు 14 పత్రికలు సంఘము కొరకైనటువంటి విషయాలు దేవుడు తెలియజేస్తున్నాడు. గనుక పౌలు ఆత్మీయ జీవితంలో మన రోల్ మోడల్. ఇది ఎప్పుడు మనం మర్చిపోరాదు.
ఈనాడు చాలామందికి పౌలు అంటే గిట్టడం లేదు, పౌలు అంటే నచ్చడం లేదు. పౌలు మాకెందుకండి, పౌలుతోని మాకేం పెట్టండి. పౌలు ఒక మనుషుడే, మనలాంటి మనుషుడు. ఆయన చాప్టర్ అయిపోయింది, ఆయనతో మనకు సంబంధాలు లేవు. మనకు దేవుడు కావాలా, బైబిల్ కావాలా? అంటే మరి బైబిల్లో పౌలు రాసిన సంగతులు ఉన్నాయి, మరి కొత్త నిబంధనలో పౌలు రాసిన విషయాలే ఎక్కువ ఉన్నాయి కదా. 27 పుస్తకాలలో 14 పౌలు రాశాడు. మరి అందుకే పౌలు రోల్ మోడల్గా లేనటువంటి క్రైస్తవ సంఘం సంపూర్ణ సిద్ధిని ఉండదు. పౌలును రోల్ మోడల్గా పెట్టుకోవాలి ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క సేవకుడు, ప్రతి సంఘము కూడా. పౌలు మనకు రోల్ మోడలు. పౌలు రోల్ మోడల్గా లేకపోతే మనం సంపూర్ణ సిద్ధిని ఉండలేము. ఆ పాయింట్ గురించి చెప్తున్నాను నేను. సంపూర్ణ సిద్ధిని ఉండాలంటే పౌలును రోల్ మోడల్గా పెట్టుకోవాలి. పౌలు ఎలా బ్రతికాడు, ఎలా మాట్లాడాడు, ఎలా ఆలోచించాడు, ఎలా జీవించాడు, ఆయన జీవిత విధానం ఏంటిది, ఆయన ఆలోచన విధానం ఏంటిది, ఆయన దేవుని యొక్క చిత్తాన్ని ఎలా ఆయన జరిగిస్తూ ముందుకు వెళ్ళాడు. ఈ విషయాల పట్ల మనకు సరైన అవగాహన కలిగి ఉండాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. అప్పుడే దేవుడు మనలో మెచ్చుకుంటాడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను అని చెప్పిన పౌలే, మనం కూడా క్రీస్తును పోలి నడుచుకున్నామనే ఒక సాక్ష్యం పౌలులాగా బ్రతుకుతూనే మన జీవితంలోనికి అది వస్తుంది, అబ్బుతుంది మనకు. కాబట్టి పౌలు దానిని పొందుకున్నాడు, ఆదిమ సంఘానికి ఇచ్చాడు. వారు ఒకరి నుంచి ఒకరు దానిని కాపాడుకుంటూ ఇప్పటిదాకా వచ్చారు, అనుసరిస్తూ ఇప్పటిదాకా వచ్చారు. ఆ పద్ధతిలో ఈరోజు మనం కూడా ఉండడానికి దేవుడు కృప చూపాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమంటే అపొస్తలుల బోధయందు, సహవాసమందు, రొట్టె విడిచిటందు, ప్రార్థించటందు ఏడా తీగకుండా ఉండండి అన్నాడు పౌలు. ఎడతీగకుండా ఉన్నాడు. ఈరోజు మనము కూడా ఎడతీగకుండా ఉండే కృప దేవుడిచ్చాడు. ఈరోజు ఎడతెగుతూ ఎవరైతే ఉన్నారో వారికి మనకు సేమ్ స్టేటస్ లేదు, ఉండదు దేవుని ముందు అని చెప్తున్నా. దేవుని ముందు వాళ్ళకు మనకు సేమ్ స్టేటస్ ఉండదు. ఆధ్యాత్మిక జీవితంలో, భక్తి జీవితంలో మనం రక్షణ పొందడానికి, మనం ఈ లోకంలో బ్రతికినటువంటి దానికి మనం చేసినటువంటి క్రియలు కొలబద్ద కాదు. దేవుడు చెప్పినటువంటి మాట వినడమే కొలబద్ద. మనం మంచోళ్ళం, మనం నీతిమంతులం అని ఎట్లా చెప్పుకుంటామంటే దేవుని మాట వినుట చేత మనం నీతిమంతులం అవుతున్నాం. దేవుని చిత్తం జరిగించుట చేత మనము అసలైన భక్తులం అవుతున్నాం. కనుక ఆదిమ సంఘం ఏదైతే అనుసరిస్తూ వచ్చారో అదే పద్ధతి ఈరోజు కొనసాగుతున్నటువంటి ఆ సంఘం ఏదంటే అది ఆ సంఘము మనముగా ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. దీన్ని ఎవరైనా పాటిస్తే వాళ్ళు మనం ఒకటే, వాళ్ళు మనం శత్రువులము కాదు, వేరువేరుగా. ఇదే పద్ధతులు ఎవరైనా ఉంటే, ఇదే పౌలు మాటలను దృష్టిలో పెట్టుకొని, పౌలును మాదిరిగా పెట్టుకొని దేవుని పోలికలోనికి వెళ్ళాలి అనే ఆశ కలిగిన వారు ఇదే పద్ధతి ప్రకారము ఎడతెగక ఎవరైతే ఆయన శరీరక్తంలో పాలు పొందుతున్నారో వారు మనం ఒకటే. వాళ్ళు ఎవరైనా కావచ్చు, బోడుతో సంబంధం లేదు. అయితే ఆ పద్ధతిలో మనం ఉన్నామని చెప్తున్నా నేను. ఆ పద్ధతిలో దేవుడు మనల్ని నిలబెట్టాడని చెప్తున్నా. గనుక దేవుని మాటలను ఉన్నది ఉన్నట్టుగా వాక్య సారాంశం ప్రకారము నమ్మి అనుసరించేటువంటి ఒక కృప దేవుడు మనకిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మన భాగ్యము గొప్పది. దేవుని సన్నిధిలో, పరలోకములో మన భాగ్యము గొప్పది. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యం ఎంత గొప్పది. ఓ ఇశ్రాయేలు విను, భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రాజించిన నిన్ను పోలిన వారెవరు. చేత కాద నేను, బలముతో నీది కాద నేను, నా ఆత్మ ద్వారా నీ చేతు. హల్లెలూయా. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యం ఎంతో గొప్పది. ఎంత గొప్పది కదా నీ భాగ్యము అంటున్నాడు భక్తుడు. కాబట్టి ఈ పద్ధతి గుండా వెళుతున్నటువంటి మనము ఇందులో నిలిచి ఉండడం చాలా కష్టమండి. ఎందుకంటే ఆదిమ సంఘమును సైతాన్ ఎంతగానో శ్రమ పెట్టాడు, బాధ పెట్టాడు, శోధించాడు, రకరకాల వాడు చిత్రహింసలకు గురి చేశాడు ఆదిమ సంఘాన్ని. అయినా సరే దేవుని కృపనొందినటువంటి భక్తులు జీవితంలో అన్నీ కోల్పోయినా దేవుడిచ్చిన ఆయన శరీర రక్తాలలో పాలు పొందటం మాత్రం వారు మరవకుండా దాన్ని కొనసాగిస్తూ వచ్చారు. దేవునికి స్తోత్రం.
కాబట్టి ఈ పద్ధతిని పాటించడానికి సైతాన్ ఒప్పుకోడు. దీన్ని జరగకుండా రకరకాలుగా డ్యామేజ్ చేస్తాడు, సంఘాన్ని డ్యామేజ్ చేస్తాడు, కుటుంబాన్ని డ్యామేజ్ చేస్తాడు, వ్యక్తిగతంగా సమస్యలు తీసుకొస్తాడు. ఏదో ఒక విధంగా నువ్వు ఆ పారంపర్యాచారాన్ని ఆ పద్ధతిని ఫాలో కావద్దు. ఏదో ఒక విధంగా నువ్వు డిస్టర్బ్ కావాలని వాడు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తుంటాడు అన్నమాట. ప్రభు వల్ల నేను పొందుకున్నది నేను మీకు అప్పగిస్తున్నా, మీరు జాగ్రత్త, మీకు అప్పగించిన దాన్ని జాగ్రత్తగా పట్టుకోండి అంటాడు ప్రకటన గ్రంథంలో. మీకు అప్పగించిన దాన్ని జాగ్రత్తగా పట్టుకోండి అన్నాడా లేదా? అలా కాపాడుకోవాలి మనం, ఆ బాధ్యత మన మీద ఉన్నది. అందుకే అది కాపాడుకోవడం కొరకే మనము ప్రతి ఆదివారం జాగ్రత్త పడాలి, ప్రతి ఆదివారం మనం కొనసాగాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం చూడండి. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండాట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము అన్నాడు. ఏమండి ఇప్పుడు ప్రభు బల కార్యక్రమాన్ని గట్టిగా పట్టుకోవడం అంటే అర్థం ఏంటిది? అంటే ఇప్పుడు ఇక్కడ ప్రభు పాత్ర ఉంటుంది, దాన్ని వచ్చి గట్టిగా పట్టుకున్నాడా? ప్రతి ఆదివారము నువ్వు తప్పక ప్రభు యొక్క శరీర రక్తంలో పాలు పొందడమే నువ్వు గట్టిగా పట్టుకోవడం, అంతే కదా? అంతే తప్ప ఈ గిన్నెను గట్టిగా పట్టుకున్నాడు కాదు. అందుకే ఎడతెగక అన్నాడు. అందుకే ఎడతెగకుండా వాళ్ళు గట్టిగా పట్టుకున్నారు ఆదిమ సంఘం. ఇది ఆదిమ సంఘం నుంచి వచ్చింది, పౌలుకు దేవుడు అప్పగించింది. ఇప్పుడు ఇది ఎప్పటిదాకా జరుగుతుంది? ప్రభు వచ్చేదాకా. రెండోసారి యేసు ప్రభుల వారు రాబోతున్నారు మధ్యాకాశానికి. మధ్యాకానికి వచ్చినప్పుడు సంఘాన్ని తీసుకొని పోతాడు, అప్పుడు ఎండ్ అయిపోతుంది కార్యక్రమం అనేది. అప్పటిదాకా ఇది కొనసాగుతుంది. అప్పటిదాకా మనం గట్టిగా దీన్ని పట్టుకోవాలి, ఇతరులకు కూడా దీన్ని మనం పరిచయం చేయాలి. ఈనాడు చాలామంది ప్రభు బలంలో పాలు పొందుట అంటే సైతాన్ ఏం చేసిండంటే నిర్లక్ష్య వైఖరిని ఏర్పాటు చేసిండు. నెలకు ఒకసారి పాలు పొందుతారండి. నేను సిలువను పెంతెకొస్తులో రక్షణ పొందిన వాళ్ళైతే 3 నెలలకు ఒకసారి దాన్ని ఎంత దూరం వేస్తే వాళ్ళు దేవునికి అంత భయపడుతున్నట్టు లెక్క కట్టుకుంటారు. సిలువను పెంతెకొస్తులో 6 నెలలకు ఒకసారి ఇస్తారు. ఆ పండుగ ఎంత గొప్పగా చేస్తారంటే అది చాలా పరిశుద్ధమైనదిగా, చాలా ఉన్నతమైనదిగా, చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు కార్యక్రమాన్ని. ఆ రోజు ప్రభుబలు ఇచ్చేటువంటి దినాన్ని అట్లా మంచిదే. మళ్ళీ 3 రోజులు ఉపవాసం ఉంటారు. 3 రోజులు ఉపవాసం లేకుండా ప్రభుబలు ఇయ్యారు ఎవరికి? ప్రభుబలు తీసుకోవాలంటే 3 రోజులు ఉపవాసం ఉండాల్సిందే. అలా నువ్వు ఉపవాసం లేవు అంటే నీకు ఇవ్వరు, అంత స్ట్రిక్ట్గా పాటిస్తారు. కానీ ఎప్పుడు పాటిస్తారు? 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి పాటిస్తారనమాట. ప్రభుబలను అంత ఈజీగా తీసుకోవద్దు. ప్రభు వల్ల అంటే ప్రభువుని మనం ముట్టుకుంటున్నాము కాబట్టి మనం చాలా పరిశుద్ధంగా ఉండాలి, చాలా నలిగిపోవాలి, చాలా మనం నలగొట్టుకోవాలి, ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి నీళ్ళు కూడా ముట్టకుండా 3 రోజులు ఉపవాసం ఉండి ఎవరైతే తీసుకుంటారో వాళ్లకు అది యోగ్యత వస్తుంది అని ఇట్లా నమ్ముతారు అన్నమాట. సిలువను పెంతెకొస్తులో అట్లనే తీసుకుంటారు వాళ్ళు, ఇప్పటికి కూడా అదే కొనసాగుతూ ఉన్నారు. కానీ మరి దేవుడు అదే చెప్పాడా? అతి మంచిది కాదు. ఎప్పుడు కూడా నువ్వు తీసుకోకుండా ఉండొద్దు, అలాగని తీసుకోవాలి. కానీ 3 రోజులు ఉపవాసం ఉండుకుంటేనే తీసుకోవాలని దేవుడు ఎక్కడ చెప్పిండు? ఇది అతి అన్నమాట. ఉపవాసం ఉండడం మంచిదే, కానీ 3 రోజులు ఉపవాసం ఉంటేనే నువ్వు తీసుకోవాలా లేకపోతే తీసుకోకపోతే మంచిది కాదంటే సైతాన్ దూరే. మళ్ళా ఇది సైతాను దేవుని వాగ్దానాలను దేవుని వాక్యాలని పట్టుకుని చెడగొట్టుడు. ఇది నువ్వు దేవుడు ఉపవాసం ఉన్నా నువ్వు ఉపవాసం ఉండవా? దేవుడు అది పరిశుద్ధమైనది, అది ఉత్తరేతలు ముట్టుకుంటావును అని సైతానే వచ్చి చెప్పి నువ్వు 3 రోజులు ఉపవాసం ఉండి దాన్ని చేయి. మరి 3 రోజులు వారం ఉపవాసం 3 రోజులు ఉండి చేయడం కుదురుతుందా? కుదిరి ఉపవాసం ఉండదు కనుక నువ్వు తీసుకోవద్దు దాన్ని అని సైతాను వాడు వచ్చి కిటుకు పెట్టిండు అనమాట. దీనివల్ల వాళ్ళు ఏమైపోయారంటే వారం 3 రోజులు ఉపవాసం ఉండడం కుదరదు కాబట్టి మనం ఎప్పుడు అందరం కలిసి 3 రోజులు ఉపవాసం ప్రతిష్ఠించుకొని అప్పుడే ప్రభు వల్ల తీసుకుందాం అని సైతాను గాడు డైవర్ట్ చేసేసిండు మైండ్ని. ఎంత ఘోరం కదా. కాబట్టి అట్లా ఎన్నో డ్యామేజ్లు జరిగినాయి, 1-2 కాదు. ఒకరు నెలకోసారి తీసుకుంటారు. ఏదేమైనా కొంతమంది ఇప్పటికీ మన సంఘంలో ఉన్న వాళ్ళకు కూడా కొందరికి ఇది అలవాటు ఉంది. ఏంటిదంటే వాళ్ళు మొదటి ఆదివారం నెలలో 1వ ఆదివారం వస్తారు, ఇక మిగతా ఆదివారాలు రారు. మన సంఘంలోనే నెలలో 1వ ఆదివారం మీరు గమనించండి, నెలలో 1వ వచ్చే ఆదివారం వస్తారు, మిగతా ఆదివారాలు రారు. ఎందుకు రారంటే అది వాళ్ళకి చాలా ప్రాముఖ్యమైనది. 1వ ఆదివారం కనుక ప్రభు వాళ్ళలో పాలు పొందాలి. పాలు పొందిన తర్వాత ఇంకా మిగతా ఆదివారాలను పెద్దగా మనం పట్టించుకునే అవసరం లేదు. ఇట్లా వచ్చిపోయేటోళ్ళు ఉన్నారు మన సంఘంలో. అందుకే వాళ్ళు మీరు గమనించండి, వాళ్ళు 1వ ఆదివారం వస్తారు, మళ్ళీ కనబడరు నీకు, మళ్ళీ 1వ ఆదివారం దాకా కనబడరు. మళ్ళీ ఎటెటు పోతారో ఏమవుతారో మనకు తెలియదు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఉండదు. ఏమన్నా అంటే ప్రోగ్రామ్ ఉంది, పని ఉంది, అది ఇది అంటారు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ లెక్క వాళ్ళు దేవుడు చెప్పుకుంటారు. నేను చెప్పాల్సిందైతే నేను చెప్తున్నా క్లియర్గా. అందుకే సైతాను ఏదో ఒక విధంగా వాళ్ళను పౌలుకు దేవుడు ఏదైతే అప్పగించిండో, పౌలు తన శిష్యులకు లేదా అపొస్తలులకు సంఘానికి ఏదైతే అప్పగించిండో,
ఆ అప్పగించిన దాన్ని గట్టిగా పట్టుకోకుండా సైతాన్ చేస్తాడు. అలా గట్టిగా పట్టుకోకపోతే ఏమవుతుంది? సైతాన్ ఎత్తుకొని పోతాడు, దాన్ని నిర్వీర్యం చేస్తాడు, దానివల్ల వచ్చే ఆశీర్వాదం, దానివల్ల దేవుడు మనకిచ్చే దీవెనను ఇవ్వకుండా వాడు చేస్తాడన్నమాట. అందుకే నెలకొక్కసారి తీసుకోవాలి. సార్వత్రిక క్రైస్తవ సమాజం అంతా కూడా ఎక్కువ మంది నెలకొక్కసారి ఇది ఎవరు నేర్పారు? దేవుడు నేర్పలేదు, ఇది సైతాను నేర్పిండు. ఊరికే వారం ఏం తీసుకుంటారు? దేవుడు శరీరక్తాలు చాలా పరిశుద్ధమైనవి. కొంతమంది నా విషయంలో కూడా ఇట్లా చేశారు. ఇక్కడ నేను వచ్చిన తర్వాత జహీరాబాద్కు ఏం చేశారంటే, ఎవరో నన్ను కలవడానికి వస్తే, అన్న చాలా బిజీగా ఉంటాడు, ఆయన ఊరికే డిస్టర్బ్ చేయొద్దు అట్లా మీరు, అంటే చాలా బిజీగా ఉంటాడు ఆయన, ఊరికే ఆయనకు ఫోన్ చేయొద్దు మీరు అట్లా అని చాలామంది డిస్టర్బ్ చేశారు. తర్వాత నాకు చెప్పారు వాళ్ళు, మీకు ఫోన్ చేద్దామంటే మీరు చాలా బిజీగా ఉంటారని వద్దన్నారన్న అని చెప్పారన్నమాట. మిమ్మల్ని కలవడానికి వస్తే ఆయన చాలా బిజీగా ఉంటాడు, ఆయన డిస్టర్బ్ చేయొద్దు అన్నారన్న, అందుకే మేము రాలేదన్న అట్లా నాకు చాలామంది చెప్పారు అట్లా. నేనెప్పుడు బిజీగా ఉంటే 100 సార్లు వేయాలి ఫోను, నిద్రపోతే నిద్ర లేచేదాకా నిలబడాలి కూర్చోవాలి కదా, అవునా కదా. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే తడికి పోయినావు, సార్ పని మీద ఉన్నాడు అంటారు, పని మీద ఉంటే బయటకు వచ్చేదాకా వెయిట్ చేయాలి నీకు అవసరం ఉంటే, అవునా కదా. అంటే ఇట్లా ఇది ఏంటిదంటే, సైతాను మెల్లగా డైవర్ట్ చేశాడనమాట మనిషిని. అది చాలా డేంజర్, అది అలా డైవర్ట్ కావద్దు. ఈనాడు క్రైస్తవ సమాజం పెద్ద పెద్ద సంఘాలన్నీ కూడా నెలకొకసారి ప్రభు బలంలో పాలు పొందడం అనేది ఇది మంచిదా? మంచిది కదా, చెప్పండి. ఇప్పుడు అదేంది, మేము ప్రభు బలంలో పాలు పొందా? ప్రభు బలంలో పాలు పొందినందుకు మేము అంటలేము, కానీ నువ్వు నెలకొకసారి పాలు పొందుతున్నావు చూడు, అందుకు లేఖనం ఏమి చెప్తుంది? లేఖనం అదే చెప్తుందా? లేఖనం నువ్వు ఎప్పుడు పాలు పొందమన్నది? అపొస్తల కార్యం 20:7 మనం చూస్తాం, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినాము. పౌలు భక్తులు ఎందుకు కూడుకున్నాడట? రొట్టె విరుచుటకు కూడుకు. ఎప్పుడు కూడుకున్నారు? ఆదివారం కూడుకున్నాం. మరి మీరు ఎందుకు కూడుకుంటారు? మేము కూడా ఆదివారం కూడుకుంటున్నాం కదా నెలకొకసారి. నెలకొకసారి అనే మాట ఎక్కడుంది? నెలకొకసారి అనే మాట ఎక్కడున్నది? అప్పుడు వాళ్ళేం అడుగుతారు తెలుసా? సైతాను జ్వరపడ్డాడు కదా, ఇక సైతాను ఎంకరేజ్ చేస్తాడు వాళ్ళకు. దేవునికి విరుద్ధంగా మాట్లాడుతుంటారు దేవుని భక్తులుగా ఉండి. మీరు ప్రతివారం అని ఎక్కడుంది చెప్పు? నేను ప్రతివారం అని నేను ఎక్కడన్నా? నేను ప్రతివారం అంటలేను. ప్రతివారం పాలు పొందమని నేను అంటున్నానా? నేను ప్రతివారం అనే మాట అంటనే లేను. మీరు ప్రతి ఆదివారం పాలు పొందకండి, ఆదివారం ఎప్పుడోసారి అప్పుడు పాలు పొందండి అంటున్నాను. ఇప్పుడు ఎవరిది రైట్ ఇందులా? నేను ప్రతివారం అంటలే. ఇప్పుడు పౌలు ఏమన్నాడు 20:7 ఆదివారంలో ఒకటికు కూడినప్పుడు అని అన్నాడు. ఇప్పుడు ఆయన అన్న మాటను ఉన్నదిన్నట్టుగా నువ్వు ఇంప్లిమెంట్ చేయడానికి నీకు ఎందుకు ఇబ్బంది అవుతుంది అంటున్నా నేను. అంటే ఇది కొందరికి ఎట్లా అర్థమైందంటే, అమ్మో ప్రభు బలంలో పాలు పొందాలంటే ఉపవాసం ఉండాలి, ఉపవాసం ఉండాలంటే నెలకొకసారి ఉపవాసం ఉంటే తీసుకోవాలి, అప్పుడు మనం దేవుణ్ణి గణపరిచినట్టు అవుతుందని వాళ్ళకు వాళ్ళు అనుకున్నారే తప్ప దేవుడు అనలేదు అట్లా. దేవుడు అన్నాడు అట్లా? అనలేదు ఆయన. అంటే వీళ్ళు కొంత కల్పించుకున్నారనమాట. అందుకే కల్పనా కథల వైపునకు మీరు తిరగొద్దు, కలిపి చెరిపేడు అనేకుల వల్ల మీరు ఉండొద్దు అన్నాడు. అంటే దేవుడు చెప్పింది చెప్పినట్టుగా నువ్వు అనుసరించక నువ్వు ఎందుకు సొంత తెలివి ఎందుకు అంటున్నా, సొంత ఆలోచనలు ఎందుకు అంటున్నా? ఒకళ్ళేమో 6 నెలలు ఒక్కోసారి పాలు పొందుదాం, 3 రోజులు ఉపవాసం ఉండి తెల్ల బట్టలు వేసుకొని మంచిగా పాలు పొందాం అంటారు, సంసార ధర్మానికి కూడా దూరంగా ఉండి పాలు పొందాం. ఇవన్నీ ఎక్స్ట్రాలు, దేవుడు చెప్పలేవి, వీళ్ళు కల్పించుకున్నారు. నెలకొకసారి పాలు పొందాం వీళ్ళు కల్పించుకున్నారు. పౌలు ఏమన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడు? వీళ్ళు ఏమంటారు అంటే, ఇంటింట పాలు పొందిరు, ఇంటింట రొట్టె విరిచిరు, మరి మీరు విరుస్తారా అంటారు. ఇంటింట విరిచిరు, మరి మీరు కూడా విరవండి. వాళ్ళు ప్రతిదినం విరిచిరు, మీరు కూడా విరు. ప్రతిదినం అనే మాట్లాడుంది బైబిల్లో. అంటే ఎట్లా అపార్థం చేసుకుంటారంటే, అపొస్తలుల కార్యము చూడండి ఒక మాట, అపొస్తలుల కార్యంలో 2:46 చూడండి, మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారైరి. ఇక్కడ మీరు ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేయండి, వారు ఏక మనస్కులై వాళ్ళు ఏం చేశారండి? ప్రతిదినము ఏం చేశారు? దేవాలయంలో తప్పక కూడుకున్నారు. ఇంటింట ఏం చేశారు? ఇప్పుడు ప్రతిదినం ఏం చేశారు వీళ్ళు? దేవాలయంలో కూడుకున్నారు. మరి ఇంట్లో ఏం చేశారు? ఎప్పుడు? ఎప్పుడు అనేది ఇక్కడ లేదు,
కానీ ఎప్పుడు చేయాలని మరి లేఖన సారాంశం సత్యం కదా. దేవుని యొక్క వాక్యం కొంత ఇచ్చట కొంత అచ్చట వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పిండు అంటే స్థలం చెప్పిండు. మరి ఏ దినము అనేది ఇక్కడ చెప్పలే. అది ఎక్కడ చెప్పిండు? మరి అపొస్తలుల 20:7 చెప్పిండు. అక్కడనేమో దినం చెప్పిండు, ఇక్కడనేమో స్థలం చెప్పిండు. వీళ్ళేం చేసిరంటే ఆ పైన ఉన్న లైన్ని ఎడగలుపుకున్నారు. ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకున్నారు. ఎక్కడ కూడుకున్నారు? ఎప్పుడెప్పుడు కూడుకున్నారు? ప్రతిదినం కూడుకురు. మరి ఇంట్లో ఏం చేసిర్రు? ఇప్పుడు వీళ్ళు ఏం చేసేది తెలుసా? సైతాన్ గారు మెల్లగా రై దీన్ని ఇట్లా అర్థం చేసుకోరాని వాడు పక్కకు వచ్చి మెల్లగా గుసాయించి మొత్తం కలిపేసిండు. ఏమైందంటే ప్రతిదినము ఇంటింట రొట్టె విరిచిరి అని దేవాలయంని ఎగురగొట్టేసిరు. ప్రతిదినము ఇంటింట రొట్టె విరిచిరు. అక్కడ అట్లా లేదు. దేవుని యొక్క వాక్యము పొల్లైనను అక్షరమైనను కలపొద్దు. అరే అందరి చూడండి, అందరి చూడాలి, పిల్లలు కూడా. అక్షరమైనను పొల్లైనను కలపొద్దు, తీసేయొద్దు. ఇప్పుడు మీరు చదవండి, మన నాకు ఇట్లా అర్థమవుతుంది. మీకు ఎట్లా అర్థమవుతుందో అందరి మనసు పెట్టి చదువుదాం. ప్రతిదినము వాళ్ళు దేవాలయంలో తప్పక కూడుకున్నారు, ఇంటింటనేమో రొట్టె విరిచిరు. ప్రతిదినం వాళ్ళు ప్రార్థన చేయడం వాళ్ళకు ఆనవాయితీ, అలవాటు వాళ్ళకు. కానీ రొట్టె విరుచుట అనేది కూడా ఆనవాయితీ, అలవాటే. కానీ ప్రతిదినం కూడుకొని రొట్టె విరవలేదు. ప్రతిదినం కూడుకొని ప్రార్థనలు చేశారు. ఆదివారం అనేది వచ్చినప్పుడు ఒకళ్ళు ఇంట్లో ప్రార్థనలు పెట్టి రొట్టె విరిచారు. అది సంగతి అవునా కదా? మీకు ఎట్లా అర్థమవుతుంది? అవి వేరువేరు మాటలు. అవి ప్రతిదినం దేవాలయంలో వాళ్ళు తప్పక కూడుకొని ఇంటింటా రొట్టె విరుచుచు వచ్చారు అని ఎక్కడుందాడా? అంటే వీళ్ళు అర్థం చేసుకుంటుంది ఎట్లా అర్థం చేసుకుంటున్నారు? ప్రతిదినము దేవాలయంలో కూడుకుంటున్నారు, ఇంట్లోకి వచ్చి రొట్టె విరుస్తున్నారు. అంటే దేవాలయంకి ఎప్పుడు పోతున్నారు? మళ్ళీ ఇంటికి ఎప్పుడు పోతున్నారు? దేవాలయంలో ఏం చేస్తున్నారు? ఇంట్లో ఏం చేస్తున్నారు? ప్రతిదినము దేవాలయంలోనికి పోతున్నారు, ప్రార్థనలు చేసుకుంటున్నారు. ఆడ ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి బల్లి ఇరుస్తున్నారా ప్రతిరోజు? మరి అప్పుడు అపొస్తలుల కార్యము 20:7 ఏమవుతుంది? ఆదివారం మేము రొట్టె విరిచి కూడుకున్నామనే మాట ఏమవుతుంది? అవునా కదా? ఈ విషయం అర్థం కాలేదు నాడు చాలామంది పెద్ద పెద్ద బోధకులకు, బిషప్లకు, ఎవరెళ్ళకు అర్థం కాలేదు. మనకు అర్థమైంది అంటున్నా నేను. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు ధన్యులు అంటున్నా, అందుకే మీ భాగ్యం ఎంత గొప్పది. మీకు దేవుని వాక్యం అర్థమవుతుంది అంటున్నా నేను. మనకు అర్థమైందా కాలేదా? రేపు దేవుడు ఖచ్చితంగా న్యాయపీఠం ముందు వీళ్ళందరినీ కూడా కడిగి పడేస్తాడు. నా వాక్యమును నువ్వెందుకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వెందుకు చదవలేదు అంటాడు దేవుడు. విశ్వాసులు, సేవకులు అందరూ చాలా జాగ్రత్తగా వాక్యము చదవాలి. లేఖనము ఏమి చెప్పుచున్నది? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2:17 ఒకసారి చూడండి. కాబట్టి ఇట్టి సంగతులకు చాలినవాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపేడు అనేకుల వలె ఉండక, నిష్కాపట్యము గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. నాతో పాటు చెప్తారా ఈ మాటను? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపేడు అనేకుల వలె ఉండక, నిష్కాపట్యము గలవారమును దేవుని వలన నియమిపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. ఇక్కడ ఒక కేటగిరీ కనబడుతున్నారు. వాళ్ళు ఎవరట? దేవుని వాక్యమును కలిపి చెరిపేటువంటి వాళ్ళు ఉన్నారట. దేవుని వాక్యాన్ని ఏం చేస్తారు వాళ్ళు? కలిపి ఏం కలుపుతారు? దేవుని వాక్యానికి వాళ్ళ సొంత తెలివి కలుపుతారు, దేవుని వాక్యానికి సైతాన్ ఆలోచన కలుపుతారు, దేవుని వాక్యంలో నుంచి కొంత తీసేస్తారు, లేదా వాళ్ళ బుద్ధికి వచ్చింది కలుపుతారు. అలా కలిపితే ఏమవుతుందంటే అది చెడిపోతుంది, చెరపడం అనేది జరుగుతుంది. దేవుని వాక్యమును కలిపి చెరపొద్దు. ఈనాడు బాప్తిజం విషయంలో ఇది జరిగింది, ప్రభువల్ల విషయంలో ఇది జరిగింది, ప్రభువల్ల ఏ దినం చేయాలనే విషయంలో జరిగింది, ప్రభువల్లకు ఏ పదార్థాలు వాడాలనే విషయంలో జరిగింది, పరిశుద్ధాత్మ విషయంలో జరిగింది, రాకడ విషయంలో జరిగింది. ఇలా అన్ని విషయాలలో సైతాను ఎవడైతే దేవుని వాక్యం పట్ల శ్రద్ధ లేదో, అతి శ్రద్ధ పెట్టిండో, ఒక వాణి మీద సైతాను మెల్లగా దూరి పాడు చేసేసిండు. మనము ఎప్పుడైనా మారు మనసు పొందడానికి సిద్ధంగా ఉండాలి. ఈరోజు ఒకటి రైట్ అని నమ్ముతున్నామా? ఇంతకంటే బెటర్ సమాధానము రేపు మనకు దొరికితే అది నేను
నేను రిసీవ్ చేసుకుంటా అనే దానికి మనం సిద్ధపడి ఉండాలి. అదే మారు మనసు కలిగి ఉండడం. రేపు ఒక కొత్త సంగతి నాకు ఎవరైనా చూపిస్తే, ఎవరైనా నేర్పిస్తే, లేఖనం ప్రకారంగా తెలియజేస్తే నేను దిద్దుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధం. ఇప్పుడు ఒకటి రైట్ అని తెలిసింది, ఇంకా దీన్ని మించిన రైట్ లేదు. ఇదే రైట్ అని తెలిసినప్పుడు దీన్ని స్వీకరించాలి. ఇంతకంటే బెటర్ రైట్ రేపు వస్తే అది కూడా నేను స్వీకరిస్తా అనే మైండ్ ఉన్నోడే మారు మనసు పొందగలుగుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈనాడు మారు మనసు లేదు, మారు మనసు లేనటువంటి భక్తులు తయారైపోయినారు. ఇది తప్పు అని చెప్పితే కూడా రిసీవ్ చేసుకునే గుణం లేదు. ఇది తప్పని చెప్పితే కూడా మార్చుకోవడానికి ఇష్టపడనటువంటి మనుషులు తయారైపోయినారు. వీళ్ళు ఎలా తయారైపోయారంటే సాతాను ప్రభావం చేత తయారైపోయారు. మనం అట్లా ఉండొద్దు. అలా ఉంటే పౌలు పోలిక రాదు మనకు, క్రీస్తు పోలిక రాదు మనకు. సంపూర్ణ సిద్ధి నొందలేము మనము, అది వాళ్ళ నాశనానికి దారితీస్తుంది. లేఖనాన్ని అపార్థము చేసుకున్నటువంటి గుంపు ఉన్నది ఈనాడు అని చెప్తున్నా నేను. పేతురు పత్రికలో ఆయన అంటాడు, ఏమంటాడండి, 2 పేతురు పత్రిక 3:16 పేతురు భక్తుడు అంటాడు, అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి, వీటిని విద్యాహీనులను, అస్థిరులైన వారును, తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనములకు అపార్థము చేదురు. అంటే వక్రముగా తిప్పుదురు. లేఖనాన్ని వక్రముగా తిప్పిన వాళ్ళు మీకు కనబడుతున్నారా? ఇప్పుడు వక్రంగా తిప్పిన వాళ్ళు కనబడుతున్నారా, కనబడతలేరా? ఉన్నారు. వక్రంగా తిప్పేటలోకి మనకేమైనా సంబంధం ఉందా? సంబంధం పెట్టుకుంటామను, అంటే పిల్లనిచ్చి పిల్లని తీసుకుంటారా? వక్రముగా తిప్పేటలు, వక్రముగా తిరిగేటలతో మనం స్నేహం చేయొద్దు. మనకొద్దు వాళ్ళతో వ్యవహారం, ఎందుకంటే నీ భక్తిని పాడు చేస్తారు వాళ్ళు. మనం ఎంత స్ట్రాంగ్ అయిపోవాలంటే లేఖనానికి విరుద్ధంగా ఉన్నటువంటి వాళ్ళతోనే నాకు సంబంధం వద్దు అనేంత నువ్వు గట్టిగా ఉంటేనే నీ భక్తిని కాపాడుకుంటావు. అది సంగతి, నీ భక్తిని నువ్వు కాపాడుకోగలుగుతావు. ఈనాడు లేఖనాన్ని అపార్థం చేసుకుంటున్నటువంటి వ్యక్తులు వినకపోతే మనం ఏం చేద్దాం? దేవుడికి వదిలిపెట్టేసేయాలి. కానీ వాళ్ళలాగా నువ్వు బతకొద్దు, వాళ్ళలాగా మనం ఉండదు. ఎవరేమైనా కానండి నాకు సంబంధం లేదు. ఇప్పుడు భక్తి ముదిరిపోయి ముదిరిపోయి ఏమవుతుందంటే, మనుషులు ముఖ్యం కానీ దేవుడు ముఖ్యం కాదన్న కడికి అవుతున్నది. నాకు మనుషులే ముఖ్యం, దేవుడు ముఖ్యం కాదన్నట్టు అయిపోతుంది. బాగా పరిచయం ఎక్కువైంది కాబట్టి లేఖన విరుద్ధంగా వాళ్ళు బతికినా సరే నాకు వాళ్ళే ముఖ్యం కానీ దేవుని వాక్యం కాదన్నామా? అప్పుడు దేవుడు మెచ్చుతాడా? మెచ్చడు కదా. కాబట్టి ఈనాడు చాలామంది పరిస్థితి అదే, సంఘాలలో ఉన్న పరిస్థితి అదే. మరి వాళ్ళని మనం ఎప్పుడు మార్చుదాం? వాళ్ళకి ఎప్పుడు తెలియజేద్దాం? ఈ లెక్కన వాళ్ళు ఇప్పుడు ఇదే ప్రకారం వాళ్ళు బ్రతికి రేపు న్యాయపీఠం ముందుకు వస్తే వాళ్ళు ఏం చెప్తారు లెక్క దేవునికి? బాబు, నా లేఖనాన్ని నువ్వు కలిపి చెరిపినవు, ఎందుకు చేసినావని దేవుడు రేపు అడుగుతాడు వాళ్ళను. మనల్ని అడుగుతాడా? ఇప్పుడు బల్ల గురించి మాట్లాడుతున్నా నేను, ఎగ్జాంపుల్. మనల్ని అడుగుతాడా? నేను అనుకుంటున్నా నన్ను అయితే అడగడు. ఎందుకు అడగడు అంటే నేను కలిపి చెరుపుతలేను. ఆనాడు పౌలుకు దేవుడు ఏది అప్పగించిండో, పౌలు సంఘానికి ఏది అప్పగించిండో, పౌలు లేఖనంలో ఏది రాయించిండో, లేఖన సారాంశం ఏంటిదో అది ఈనాడు మన మినిస్ట్రీకి దేవుడే ఏదైతే పద్ధతి ఇచ్చిండో ఓఫిర్ గారి ద్వారా, నాకు లేఖన ప్రకారం రైట్ అనిపించి నేను దీంట్లో ఉన్నా. నన్ను అడుగుతాడు ఆ దేవుడు నువ్వు కలిపి చెరిపినవని. ఒకవేళ కలిపి చెరిపినవు అంటే ఎట్లా కలిపి చెరిపినా నాకు చెప్పాలి. నేను కలిపి చెరుపుతున్నానా, నేను రైట్ మాట్లాడుతున్నానా? ఒకవేళ కలిపి చెరుపుడు అయితే ఎట్లా కలిపి చెరుపుడో కూడా నాకు అవగాహన ఇస్తే నేను రేపు మారు మనసు పొందుతా. ఇక ఈ ప్రకారం నువ్వు అది ప్రతిదినము వాళ్ళు రొట్టె విరిచిండ్రు వాడా, మీరు వారానికి ఒకసారి చేసుకుంటా ప్రతిదినం అంటున్నారు, మీరు కలిపి చెరుపుతున్నారు అనేది నాకు ఇక్కడ కన్వే చేయాలి కరెక్ట్గా. నువ్వు ఎట్లనైనా చేసుకొని ఇష్టం, నేను ఎట్లనైనా చేసుకుంటా నా ఇష్టం. కానీ మనం అందరం క్రైస్తవులు ఉంటే ఏడ క్రైస్తవులు బాబు, నువ్వు వేరు నేను వేరు, మనకి ఎక్కడ క్రైస్తవులం? మనం నువ్వు కలిపి చెరిపే క్రైస్తవు, నువ్వు నేను కలపకుండా ఉన్నదిన్నట్టుగా ప్యూర్గా అనుసరించే క్రైస్తవుని. మన ఇద్దరికి పోసుకది కదా జీవితకాలం అంతా. ఐక్యత రాదు, స్నేహభావం ఉండదు, ఒకళ్ళ మీద ఒకరికి శత్రుత్వాలు పగలు ఉంటాయి. అరే బాబు మార్చుకోరా అంటే నేను ఇన్ని సంవత్సరాలు ఇది ఫాలో అయినా కదా ఇప్పుడు ఎట్లా మార్చుకోవాలి అంటే నీకు మారు మనసే లేదు. నీకు మారు మనసు లేనోడు దేవుని రాజ్యం రాడు. అందుకైనాడు చాలామంది పాస్టర్లు, బిషప్లు, రెవరెండ్లు రేపు దేవుని రాజ్యం వస్తారనేది డౌట్గా కనబడుతుంది. వాళ్ళు ఒకవేళ రక్షణ పొందితే కూడా అగ్నిలో నుంచి ఇక వచ్చిర్రు అన్నట్టుగా రక్షణ పొందుతారు తప్ప ఖచ్చితంగా ఇవ్వరు. ఏసయ్య కుడి పార్శ్వం ఏంది దేవుని పక్కన ఇక పెళ్లి వధువుగా కూర్చుంటారు అనేటువంటి హోప్తో కాదు. అర్థమవుతుందా? మరి లేఖనం అంతా సీరియస్గా తీసుకోవాలి. మరి ఈ సీరియస్నెస్ ఈనాడు చాలామందికి లేదు, ఉండదు, రాబోయే దినాలు ఇంకా ఉండదు, రాబోయే దినాలల్లా ఇంకా ఉండదు. ఎందుకంటే చెప్పేటోళ్ళు లేరు, చెప్పితే వినటోడు లేడు. దేవుడు ఎవరినైతే ఆత్మతో ప్రేరేపిస్తాడు, ఎవడైతే దేవాన్ని గురించి నేను తెలుసుకోవాలని కొన్ని నెలలు సంవత్సరాలు గోజాడతాడో, ప్రార్థిస్తాడో, వానికి దేవుడు తెలియజేసుకుంటాడు. అలాంటి వారిని దేవుడు నడిపిస్తాడు. నేనైతే ఘటనే వచ్చినండి,
నేను రక్షణ పొందిన తర్వాత బైబిల్ చదివి 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 రోజు ప్రార్థన చేసి చదివి 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 సువార్త ప్రకటించి ప్రకటించి నాకు ఏది సత్యమైతే నేను ఆ సత్యాన్ని నేను అవలంబిస్తాను, ఏది సత్యమైతే నేను దాన్నే కొనసాగుతా అనే ఒక అభిప్రాయంతో ఒక నమ్మకంతో నేను కొనసాగుతూ కొనసాగుతూ సిలోన్ పెంతెకోస్తులో నుంచి నేను ఇక్కడికి వచ్చిన ఓఫీర్ మినిస్ట్రీస్లోని. నేను ఇళ్ళకించి కూడా పోతా రేపు అవసరమైతే. అయ్యగారికి చెప్పే, అయ్యగారు మీరు చెప్పేది సత్యం కాదు అయ్యగారు, ఇంక కొంచెం బెటర్ సత్యం ఇక్కడ ఉన్నది కాబట్టి దయచేసి నాకు ఒక ప్రార్థన చేయగారు పోతా అంటే అయ్యగారు ఏమన్నాడు తెలుసా, నీ కూడా సార్ బాబా సత్యం అయితే పద పోదాం ఇద్దరం అంటాడు ఆయన కూడా, అంత ఇదర్థం ఉంది ఆయన. నేను ఏమంటున్నా సరిగ్గా అర్థం చేసుకోకూరి, అర్థం చేసుకోండి. మీరు ఒక పొల్లు అక్షరం అటు ఇటు కలిపితే కూడా చాలా అపార్థాలు అవుతాయి. నేను ఏమంటున్నా ముందు అర్థం చేసుకోండి. మార్కన్ ఓఫీస్గా పోతాడట అని అన్నకు ప్రచారం చేయకూరి, ఎందుకంటే కొందరు చూడడానికి షవులు ఉంటాయి కానీ చాలామంది షౌటోళ్ళు ఉంటారు, ఈయన వాళ్ళకి వినికిడి శక్తి సరిగ్గా ఉండదు, ఇట్లా కట్ 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 వింటుంటారు, కొన్ని పదాలు మింగుతారు కొన్ని పదాలు వింటారు. అర్థమైందా, మన పాస్టర్స్ ఫెలోషిప్లో ఓఫ్రి గారు ఏమన్నారు తెలుసా, బాబు నాకు నా దగ్గర నుంచి బోర్డు వేరేది పెట్టుకుంటే పెట్టుకోండి కానీ మీరు పోయేటప్పుడు మీరు కారణం ఎట్లుండాలంటే నాకంటే బెటర్ సత్యం ఒకటి దొరికిందని నువ్వు అనుకుంటే అక్కడికి పో, అది కూడా నాకు కూడా చెప్పిపో, నేను కూడా వస్తా అన్నాడు ఆయన. మీరు వినండి, పోయిన పాస్టర్స్ ఫెలోషిప్ది బోర్డు తీ పీకాట్ పడేద్దాం బాబు, బోర్డుదేముంది మనకు, బోర్డు కాదు లెక్క, సత్యవాక్యం మనకు ముఖ్యం. ఇది నీ సత్యం అని నమ్ముతున్నావు ఇప్పుడు, ఇది కాదు సత్యం ఇంకోటి బెటర్ అంటే నువ్వు ఒక్కనివే పొందుతావు ఆశీర్వాదం, నాకు కూడా ఆశీర్వాదం కావాలి, నేను కూడా వస్తాపా బాబు అన్నాడు. అది యథార్థత. ఈనాడు ఇది రెవరెండ్లకు బిషప్లకు ఈ పెద్ద పెద్ద సంస్థల నాయకులకు ఉన్నదా? మరి లేనప్పుడు వీళ్ళు కలిపి చేరిపెట్టోలా సక్రమంగా పౌలు పోలికలోనికి నడుస్తున్నలా అంటున్నా నేను. ఇవాళ ఇష్టం వాళ్ళది, నేను ఈ పద్ధతిలో ఉన్నా, అవసరమైతే నేను మారుమనసు పొందుతాయో ఈ లేఖన ప్రకారం నేను దిద్దుకున్నాండి మార్చుకున్నాండి అని నేను చెప్తా. నిరంతరం మారుమనసు ఉండాలని దేవుడు చెప్తున్నాడు, అవునా కదా? మారుమనసు లేకుండా దేవుని రాజ్యం వెళ్ళలేవు ఎవరు కూడా. మరి ఇప్పుడున్నటువంటి పెద్ద పెద్ద సంఘాలు పెద్ద పెద్ద నాయకులు అనుకున్న వాళ్ళకి మారుమనసు ఉన్నదా? మారుమనసు లేదు. మారుమనసు లేని దగ్గర నువ్వేం స్నేహం చేస్తావు అంటున్నా నేను. మారుమనసు లేదండి చాలామందికి, పెద్ద పెద్ద పాస్టర్లు అనుకున్న వాళ్ళు. ఇప్పుడు నాకు ఒకరు లేఖన ప్రకారం ఇది తప్పంటే నేను దిద్దుకోవాలి, దిద్దుకోకపోతే దేవుడు దిద్దుతాడు రేపు ఈపు మీద కాదా. ఇప్పుడు ఓఫీర్ గారు ఇన్ని సంఘాలు కట్టిన తర్వాత కూడా ఆయన ఏం చెప్తున్నాడు, పబ్లిక్గా స్టేజ్ల మీద పుస్తకాలు రాసిండు, నాది నా బోధ లేఖన ప్రకారం తప్పని మీరు నిరూపిస్తే నా బుక్ను కూడా నేను పక్కన పెడతా, అది క్యాన్సిల్ చేసేసుకుంటా, తర్వాత నా బోధ దిద్దుకుంటా, నన్ను దిద్దండి అయ్యా అంటున్నాడు. అది యథార్థత అంటే అదే. మరి నేను ఇప్పుడు ఆయన ఓఫీర్ గారిని ఫాలో అవ్వడానికి గల కారణం ఏంటిది? అందులో ఉండడానికి ఒక మంచి ఆత్మీయతను ఇచ్చిండు దేవుడు నాకు. ఆయన యథార్థవంతుడు ఆయన కాదా? ఏదేమైనా ఆయన యథార్థంగా చెప్పుకున్నాడు ఆయన. నాకు అటువంటి ఆయన కావాలని ప్రార్థించిన బొంబాయిలు ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చినాక దేవుడు ఇచ్చిండు నాకు, మన ఊరిలో మన దగ్గరనే. ఈయన చాలామందికి యథార్థతనే లేదు బోధకులకు, నన్ను అంటావా, నన్ను అంటావా, అవ్వ ఏమో నిన్ను అంటావే, అలా లేఖనం ఏం చెప్తుంది ఆయన? మన ప్రసాదు ఒక ఆయనను, అరే ఒక దైవజనుని అట్లా మాట్లాడొద్దు, అది తప్పంటే నన్ను అంటావా నన్ను అంటావా అని లోతు కుటుంబం మీదకి పోయినట్టు పోతే ఏమన్నట్టు, శాపం పోదు, శాపము ఊరికైనా పోదు అది. ఇప్పుడు ఆయన ఏమంటే చిన్నపిల్లలు చెప్తే కూడా నేను దిద్దుకుంటా అన్న ఓఫీర్ గారు ఇక్కడ చిన్నపిల్లగాడు కాదు, ఆయన కూడా పెళ్ళి ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఆయన కూడా దేవుని స్వార్థలో వాడబడుతున్నాడు పాటలు పాడుతూ, ఆయన చెప్తే కూడా వినడానికి మనసు లేదు, పట్టురావాన్ని కొడదాంరా చంపుదాంరా అంటే ఏంది ఇది, ఏంది అంటున్నా? సేవకుడేవాడు వాక్య ప్రకారం నడుస్తున్నాడేవాడు ఏందండి ఇది? నాకు చెప్పడాను ఆయన, నాకు చెప్పడా అంటే నీకు ఏంది ఇది, చెప్పద్దా నీకు చెవులు లేవా? నాకు చెప్తావు అంటే మరి ఎవరికి చెప్పాలి, తప్పు చేసినోడికి చెప్పకపోతే సరే ఈయన మీది కంటే రేపు ఉరికి వచ్చారు అనుకోండి, ఎవరు ఉరికి వచ్చారు రేపు దేవుని మీద కూడా ఉరుకుతావా? ఏమరా మొత్తం కరిపి చెరిపి నాశనం చేయ పట్టిస్తావు కదరా మొత్తము అని రేపు దేవుడిని న్యాయపీఠం ముందు అడితే అరే రండ్రా తీసుకురండి కార్లు రండి అంటావా, రేపు ఏసఐ ముందర న్యాయపీఠం ముందర కూడా అంటారా, ఇట్లనే అంటారా అంటున్నా. కొద్ది రోజులే చెల్లుతుంది బాబు నీ బలము నీ బలగము, కొద్ది రోజులే ఉంటుంది నీ శక్తి నీ ధనము నీ అహంకారము నీ గర్వము నీకున్న పలుకుబడి పేరు ఎన్ని రోజులు ఉంటుంది అంటున్నా. గర్వమనచి గద్దెలు దించి గనులనైనా మే పవగడి రే ఈ పగలు నీ పద సేవే హల్లెలూయా. దయచేసి చెప్తున్నాను, సత్యం మాట్లాడడం నేర్చుకోండి అనుకువతో ప్రేమతో. అర్థమైందా?
కాబట్టి దయచేసి, లేదంటే ఇక్కడ మనుషులు నిన్ను మెచ్చుకోవచ్చు, రేపు దేవుడు మెచ్చుకోడు. దేవుడు మెచ్చుకోకపోతే అయిపోయింది నీ జీవితం, ఇక అయిపోయింది. ఈనాడు దేవుడు కాదండి చాలామందికి కావాల్సింది, దేవుని పేరట వచ్చే లాభాలు కావాలి. దేవుని పేరట వచ్చే లాభాల కొరకు ఈ లోకంలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదంతా వ్యర్థమైన భక్తి. దేవుడు భక్తులకు ఏదైతే ఇచ్చిండో అది మనం పొందుకోవాలి. అందుకే ఆదివారం రొట్టె విరిచినకు కూడుకోండి అని పౌలుకు దేవుడు చెప్పాడు, పౌలు అందరికి చెప్పాడు, లేఖనం రాయబడింది. లేఖన ప్రకారం మనము అది అవునా కాదని అక్షరం అక్షరం జాగ్రత్తగా చదువుకొని మనం భక్తి చేయాలి. ఇవాళ మనం చేసేది తప్పని తెలిస్తే కూడా రేపు మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మనం సిద్ధంగా ఉన్నామా లేదా? నేనైతే సిద్ధంగా ఉన్నా. మరి ఇన్ని రోజులు ఒక తీరు చేస్తే మీ మళ్ళీ రేపటి నుంచి ఒక తీరు చేస్తే మన ఇజ్జతి పోదా అంటే, భక్తుడు అంటే మారు మనసు కలిగినోడు. ఇవాళ రైట్ అనేది నమ్మినావు, ఇంతకంటే బెటర్ సత్యం రేపు ఉంటే మొన్నటి దాకా అది సత్యం అనుకో నమ్మినా అండి, ఇవాళ ఇది బెటర్ అని తెలిసింది కాబట్టి ఇది ఫాలో అవుతున్నా. ఇలా సిగ్గువనికి ఏముంది, ఇజ్జతివనికి ఏముంది అంటున్నా నేను. అది యథార్థత అంటే మరి నాకు ఇప్పటివరకు ఇది రైట్ అని తెలిసింది, రేపు ఇంకొక రైట్ అని తెలిస్తే దాన్ని ఫాలో అవడం యథార్థతనా? ఏ ఇది రైట్ అని నేను మొన్నటి దాకా ఇట్లనే చేసిన కాబట్టి నువ్వెంత సత్యం చెప్పి నేను ఒప్పుకోను అంటే రేపు ఏసయ్య చెప్తే కూడా ఒప్పుకోవేగా? పోగా సైతాను గంగలగాలు, సైతాను గుంపులగాలు. భక్తుడు అంటే నిరంతరం మారు మనసు పొందడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడు భక్తుడు. ఇది తప్పని తెలిస్తే మార్చుకోవాలి, ఇది రైట్ అని తెలిస్తే ఫాలో కావాలి. అది భక్తి జీవిత సాధన అంటే. అట్లనే చెక్కబడ్డాడు పౌలు. అంతే తప్ప లేదు లేదు మేము ఇంతే, మాది పెద్ద సంఘం, మేము ఇంతమంది ఉన్నామంటే రేపు ఏసయ్య ముందట కూడా అంటావా మేము పెద్ద సంఘం అని? మాది పెద్ద డినామినేషన్, మేము పెద్ద పెద్ద భక్తులమని రేపు ఏసయ్య ముందట కూడా అంటారా? అను రేమైతే తెలుస్తుంది రేపు. అసలు ఏసయ్య ముందరికి వచ్చి నోరు ఇప్పుతారు ఎవడన్నా? గర్జించు సింహమాయన. ఏసయ్య ముందటికి వచ్చి నిలబడి మాట్లాడే దమ్ము ఇవ్వలకుండదు. ఆ దేవుడు ఆ ఏసయ్య వాక్యరూపకంగా ఇప్పుడు నీ దగ్గర ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నన్ను చదువుకొని దిద్దుకో బాబు అని చెప్తున్నాడు. ఎవరెంత దిద్దుకుంటే దిద్దుకోండి. ఇప్పుడు మనం చెప్పనీకున్నాం, మనం మార్చుకోనికి సిద్ధం, మనం దిద్దనికి కూడా సిద్ధం. నువ్వు మార్చుకోగానే నువ్వు మమ్మల్ని దిద్దుదంటే కుదరదు, నువ్వు దిద్దుదంటే మేము గుద్దుతా అంటున్నారు. నువ్వు దిద్దుతా అంటే నువ్వు గుద్దుతా అంటే ఇప్పుడు నువ్వు వాక్యం తెలియనివానికి గంత రోషం గంత పొడుచుకొస్తే మరి నాకెంత వాక్యం తెలిసిన నాకెంత ఉంటుంది, నాకెంత ఉంటుంది అంటున్నా? నేను వాక్యంతో గుద్దుతాను నిన్ను. నువ్వు నన్ను ఎట్లా గుద్దుతావో, చేతులతోనే కావచ్చు కానీ నువ్వు చేతులతోనే గుద్దుతావేమో, గుద్దుతావు ఒకవేళ. అది కూడా దేవుడు నా మీద వడనీయాడు, లోతు మీద వడనిచ్చిండా పడనీయాడు. నేను ఈ పట్టణంలో నేనో లోతును అంతే. అట్లాంటి దేవుడు నన్ను తప్పిస్తాడు. నేను వాక్యంతో గుద్దుతా నేను, నేను వాక్యంతో ఓడుస్తా నేను. పేతురు ఓడవలే వాక్యంతో, ఇదే పొడుచుడు కాదా? పొడువునరి వాక్యంతో చెప్పాలి. వాక్యం చెప్పడమే పొడవడం. వాక్యం పొడుచుడు అంటే ఏంటిది కదా? వాక్యం చెప్పద్దు, వాక్యం చెప్పద్దు. మరి చెప్పాలంటే గిట్లున్నది వాక్యం, నేను చేయాలి? అరే బాబు సరిగ్గా మాట్లాడడం నేర్చుకోండి. కొందరు సరిగ్గా మాట్లాడితే మాట్లాడుతుంటే కోపం వస్తుంది, చెమటలు వస్తాయి. అరే అట్లెందుకు అవుతున్నావు పిచ్చి పిచ్చి, మంచిగా మాట్లాడు రాదు, నేను మాట్లాడుతున్నా కదా, అట్లా అంటావు ఇట్లా అంటావు. నేను నా వయసు నీ వయసు ఏమని కావాలి, ఏసే కంటే పెద్దవాను అను. ఇప్పుడు కొందరు నా వయసు చూడవా, నేను ఎంత పెద్దవాను ఎరికినా, ఎన్ని సంఘాలు కట్టిన ఎరికినా. అరే అవన్నీ కంటిన్యూ చేసిన తర్వాత వాక్యం ఏం చెప్తున్నది, నువ్వు ఏసే కంటే పెద్దవాడి అయితే కాదు కదా, పౌల కంటే పెద్దోడా? పౌలను కూడా తీసి పాటిస్తూ ఉన్నాడు, వాడిని మనం తీసి వాళ్ళు లెక్కలు పెట్టొద్దు. పౌలను ఎవడైతే తీసి పక్కన పెడతాడో మనం వాళ్ళని లెక్కలే పెట్టొద్దు. వాడు మనిషి కూడా కాదు మన దృష్టిలో. అర్థమైందా? లేఖనమేమి చెప్పుచున్నది అన్నాడా లేదా ఈ మాట? ఏడన్నాడు? రోమా 4:3 లేఖనమేమి చెప్పుచున్నది అది చెప్పాలి నువ్వు. అప్పుడు నీ నోరు దేవుని నోరు అవుతుంది, దేవునికి మహిమ కలుగునుగాక. అది అనుసరించే భక్తులం మన ముత్త సంఘం కాదు మనది. అయ్యో మీద రేకుల సంఘమా, మీద చిన్న సంఘమా, కొద్దిమంది ఉన్నారా అంటే పరలోకం పోయే వాళ్ళు అందరూ ఈయన ఉన్నారు. నేనేం చేయాలి? ఈడ ఎవరెవరు ఉన్నారంటే పరలోకం పోయే వాళ్ళు ఉన్నారు. ఇడా చాలామంది దగ్గర వాళ్ళు పోతురా పోరా డౌట్తో ఉన్న సంఘము. మరి నేనేం చేయాలి? ఎట్లా నువ్వు ఎట్లా చెప్తావు అట్లా? నీకు అంత గర్వం అంటే గర్వం కాదురా బాబు, లేఖనం ఏం చెప్తుందా అంటున్నా నేను. కొంతమంది నిద్రించిరి, రోగులు అయిరి, భక్తిహీనులు ఉన్నారు అంటున్నది. కొందరు బలహీనులను రోగులను చాలామంది నిద్రించుచున్నారు అని అన్నది. చాలామంది నరకం పోవుచున్నారు అని కూడా అంటుంది లేఖనం. వాని వాని పనేటువంటిదో అగ్ని పరీక్షించును, అగ్ని చేత పరీక్షించినప్పుడు వాని భక్తి వాని పని కనబడుతుంది. మరి నా పని రేపు అగ్నితో పరీక్షిస్తే తులం బంగారం ఉంటే తులం అంతనే ఉండాలి. రేపు నేను బండెడు గడ్డి, ఒక్కసారి పుల్ల పెడితే పిడికడైతే బూడిది. అవునా లేదా?
అందుకే పరలోకం వెళ్ళేటోళ్ళు 10 మంది అయినా చాలంటున్నాను నేను. 100 మంది 1000 మంది వచ్చి పరలోకం రానోడు చెప్పించినోడు, ఇటు ఓరా అంటే అటు, అటు ఓరా అంటే ఇటు, కూసోరా అంటే లేస్తాడు, తినురా అంటే నిద్రపోతాడు, అటువంటి వాళ్ళు ఎందుకు నాకు అంటున్నా? 10 మంది చాలు, నాది పెద్ద సంఘం నాది. ఎందుకంటే ఈ సంఘం అంతా పరలోకం వస్తుంది, దేవుడికి మహిమ కలుగునుగాక. ఇక్కడికి వచ్చిన లెవెలన్నీ ఇప్పుడు నేను బల్లిచ్చినప్పుడు తీసుకుంటారా తీసుకోరా? తీసుకున్న వాళ్ళు ఎందుకు వస్తారు మీరు చర్చ్కి? బల్లిచ్చినప్పుడు తీసుకోకపోతే తీసుకునేందుకు ఎందుకు వస్తున్నావు? అసలు వచ్చేదే చర్చికి వచ్చేదే బల్ల తీసుకోనీకి. అదే చెప్తున్నాడు పౌలు, నేను నాకు దేవుడు అప్పగించిండు, అది నేను మీకు అప్పగిస్తున్నా, దీన్ని మీరు గట్టిగా పట్టుకోర్రి. నాకు వద్దు బల్ల అంటే నువ్వు ఎందుకు వచ్చినావు అని అడుగుతాను నేను చర్చికి. కొందరు బల్ల చర్చికి వస్తారు, ఆరాధనలు ఉంటారు, హల్లెలూయా సూత్రం 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 మస్తు మాట్లాడతారు, బల్ల తీసుకోవాలి. ఏమిటికి మరి చర్చికి వచ్చి నువ్వు మస్తు మందిని అడిగినట్లే, ఎందుకు వచ్చినావు చర్చికి అంటే ఆరాధనకు? ఏం ఆరాధన చేసినావు నువ్వు? ప్రభువుని ముట్టుకోలేదు, ప్రభువుని తినలేదు, యోగ్యత లేదు నీకు. అంటే నన్ను మెప్పే నీకు వచ్చినావా, చుట్టుపక్కల మెప్పే నీకు వచ్చినావా? నీ తెల్లబాట్లు వేసుకొని ఏమిటికి భక్తి? అంటే మనసులకు కనపరుచుకొని నీకేనా నీ భక్తి అంతా? పో సైతానని ఎలగొట్టాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళ లోపల ఉన్నాడు వాడు కాదు సైతాన్. కాబట్టి అపోస్తలుల ద్వారా దేవుడు ఏదో అప్పగించాడు, అది మనం పొందుకొని ఉన్నాం. మనం ఉన్నాం ఇప్పుడు ఆ స్టేజ్లో అని చెప్తున్నా. ఎందుకు మీ సంఘం కూడానే మస్తు సంఘాలు ఉన్నాంగంటే ఇది నేర్పించడం కొరకు. ఎవడన్నా ఇష్టం ఉంటే నేర్చుకుంటాడు, దేవుని చిత్తంలో ఉన్నాడైతే, చిత్తంలో లేనైతే నేర్చుకోడు. పోని మనకేం పాటి, మనమైతే అవకాశం ఉన్నంతవరకు చెప్పనీకి ప్రయత్నం చేయాలి. కాబట్టి ప్రతిదినము దేవాలయంలో కూడుకున్నారు, ఇంటింట రొట్టె విరిచిరు. ఆ ఇంటింట రొట్టె విరిచిందని ఆడ స్థలమే చెప్పిండు, కానీ ఆ దినం చెప్పలే. దినము దేవాలయం కొరకు చెప్పిండు, ఇంటింట రొట్టె విరిచిన దినమేమో ఆదివారం అని చెప్పిండు. ఈ స్పష్టత లేదు బోధకులకే, లేదు ఈనాడు. మీరు ఏంటి మరి ప్రతిదినం ఇటువంటి రొట్టె, ప్రతిదినం మాటలు లేదురా బాపిడు అంటే గట్లగా మా తాత ముత్తాత చేసిరని పిచ్చి పెట్టినట్టు మాట్లాడతాడు. కాబట్టి మనం అట్లా చేయొద్దు, మనకు చాలా స్పష్టత ఉండాలి. ఉన్నది పౌలుకు దేవుడు ఇచ్చిండు, పౌలు ఆదిమ సంఘానికి ఇచ్చిండు, లేఖనం ద్వారా మనకిచ్చిండు, మన దైవజనులకు ఇచ్చిండు. ఆ పద్ధతిలో మనం కొనసాగుతున్నాం, ఇది కరెక్ట్ అని మనం నమ్ముతున్నాం. మనం ఎంత క్లారిటీగా ఉన్నాం? లే మా క్లారిటీ కాదా ఇది, పిచ్చి క్లారిటీ ఇది, ఇంతకు మించిన క్లారిటీ ఏమున్నదిగా. కాబట్టి ఈ స్పష్టత మనకున్నది, ఈ స్పష్టత దేవుడు మనకి ఇవ్వడమే, దేవుడు మనతో ఉండడం, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఇచ్చే ఆశీర్వాదం ఇదే. ఇవి మన తర్వాత పైసలు ఉన్నాయా, బట్టలు ఉన్నాయా, తిండి ఉన్నదా, ఆరోగ్యం ఉన్నదా లేదా, ఇవి ముఖ్యం కానే కాదు, అవన్నీ తర్వాతనే. ఎందుకంటే ఈ లోకంలో కూడా మస్తు మంది రోగులు ఉన్నారు, ఈ లోకంలో కూడా మస్తు మంది రోగం లేని వాళ్ళు ఉన్నారు. నరకం పోయేటోడు రోగం లేని వాళ్ళు చాలామంది పోతారు నరకం. అర్థమైందా? మన గురి ఇది, వాక్యం ప్రకారం దేవుడు ఇచ్చే విలువైనవి మనం పొందుకోవడం. ఈనాడు స్వస్థ కూడిక అంటే, ఆశీర్వాద కూడికలంటే, తైలాభిషేక కూడికలంటే చాలామంది వస్తారు. అరే ప్రభు బలలో పాలు పొందని రారంటే ఒకరు రారు. అసలు దేవుడు ఇచ్చిపోవడానికి వచ్చింది భూలోకానికి ఇందుకే. అసలు యేసుప్రభు ఎందుకు శరీరం ధరించుకొని లోకానికి వచ్చాడంటే, ఆయన శరీరమును రక్తం ఇచ్చిపోవడానికి వచ్చిండు. అవి తీసుకోడానికి చర్చికి రావాలి, కానీ స్వస్థత అంటూ వస్తారు, ధనమంటూ వస్తారు, ఆశీర్వాద పండుగలంటూ వస్తారు, గీ పండుగలకు వస్తారు తప్ప అసలైన పండుగ ఆయన శరీరక్తంలో పాలు పొందుటనే. దేవుడికి మహిమ కలుగును కాక. కానీ ఇది అర్థం కాకుండా సైతాను బుర్రను ఉల్టా చేసేసిండు. ఇప్పుడు ఎవరు రైటు, ఎవరు తప్పు చెప్పండి. అందుకే చిన్న మంద భయపడకండి, పరలోక రాజ్యం మీకు సంప్రాప్తి ఇచ్చింది అంటున్నాడు. మరి పరలోకం వెళ్ళేటోళ్ళందరూ ఉన్నోళ్ళంతా పరలోకం వెళ్ళేటోళ్ళు ఉన్నారు. ఇక మిగతా వాళ్ళందరూ డౌట్ వస్తే వస్తారేమో, కానీ అగ్గిలకేసి తప్పించుకున్నట్టు వస్తారు. వస్తే కూడా వాడు నరకం పోయేటోడు, కానీ బై మిస్టేక్ ఇట్ వచ్చిండు అన్నట్టు. నేను బై మిస్టేక్ పోవద్దు, పరలోకం ఖచ్చితంగా పోవాలి, సూటిగా పోవాలి. కాబట్టి అట్లా సూటిగా పోయేటోళ్ళారా, రండి మనం మారు మనసు పొంది ఇంకేమైనా మన బ్రతుకులో దేవుడు మనలను గైడ్ చేసినట్టుగా ముందుకు కొనసాగి మారు మనసు పొంది దేవుని సన్నిధిలో ఆనందించుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం కొద్ది నిమిషాలు. ప్రభా మీరు నాకు సహాయం చేయండి తండ్రి నాయన, స్పష్టతనియండి తండ్రి నాయన. నువ్వు నాకు ఇచ్చిన లేఖనాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా.